గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. వైసీపీలో యార్లగడ్డ వెంకట్రావును ఎవరూ అవమానించలేదన్నారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. గన్నవరం పాలిటిక్స్ లో అందరూ ఊహించిందే జరిగింది. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు చంద్రబాబును అపాయింట్మెంట్ కోరారు. విజయవాడలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తారని భావిస్తే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గన్నవరం టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుక ఇస్తానన్నారు. నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గణవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం నా అనుచరులు సహచరుల కోసం నా కోసం నేను ఇచ్చిన మాట కోసం గణవరం వేడనన్న మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పరికొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇవ్వండి. మీరు అపాయింట్మెంట్ మిమ్మల్ని మీడియా సాక్షిగా అడుగుతున్నా. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్తున్నారని వైసీపీ నేతలెవరూ చెప్పలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ నుంచి పోతే పో అని తాము అనలేదని స్పష్టం చేశారు. తనకు వైసీపీ టికెట్ ఇవ్వనున్నారని యార్లగడ్డ బహిరంగంగా చెప్పడం సరికాదన్నారు సజ్జల. వరుస మీటింగులు పెట్టి తన ఉద్దేశాలు అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం కరెక్ట్ కాదన్నారు సజ్జల. మళ్ళీ పార్టీ నిర్ణయంగా తీసుకుంటే పోటీ లేకపోవచ్చు. అట్లా ఎంతమంది లేరు, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, తర్వాత పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అవకాశం వచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనో లేదా ఇంకా ఏదైనా దానికి వేరే రకమైన పదవి ఇవ్వకపోతే అక్కడికి ఏదో నిరాదరణ గురైనట్టు లేక పట్టించుకోలేదనో అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద పోయినది అది కరెక్ట్, అది కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు కదా. బలాబలాలను బట్టి టికెట్ వస్తుందని వైసీపీ నేతలు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు యార్లగడ్డ వెంకట్రావు. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా మాట్లాడడం సరికాదన్నారు సజ్జల.